ఆశీర్వాదం చేసిన సమాజం, ముఖ్యంగా రామాంచర్ల ఐడియల్ పని మండలం, లిఫ్ట్ ఇరిగేషన్లు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన నల్గొండ జిల్లా, అందులో ముఖ్యంగా మన విజయవాడ కాన్స్టిట్యూషన్లో ఉన్న రామాంచర్ల ఐడియల్ పని మండలం, అలాగే రేవుడు పని మండలంలో చోపచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ బాగుంటుంది. వీటికి రకాల ప్రభుత్వం కావచ్చు, రాజకీయ రాజ్యం కావచ్చు, దీన్ని మర్చిపోయి ఆట మనిషి వాళ్ళు కేవలం వాళ్ళ వ్యాపారాల కోసమే చేశారు తప్ప నల్గొండ జిల్లా అభివృద్ధి దాంతో పాటు మన విజయవాడ గర్వపడి ఉంది అనే దానికి నిదర్శనం మన విజయం కూడా ఆలోచిస్తున్న ఐదు పని రాబట్టాల పనులు మనకు అతి పక్కనే ఉన్నా ఈ కృష్ణారాజు కూడా పక్కనే ఉన్నా కానీ మనం మంచి చేసుకోలేకపోయినా మన పొలాలకి వేటాంగానికి చూసుకోలేకపోయినా అని ఎక్కడో ఉన్న చిన్న వాళ్ళందరూ దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు కానీ మన పక్కన ఈ రెండు మండలాల్లోకి చాలా నష్టం జరిగింది. ఈ పదేళ్లలో మనం ఏదైతే తెలంగాణ తీసుకున్నామో ఆ తెలంగాణలో ఉన్న మన రెండు మండలాలే నష్టపోయి ఉన్నాయి కాబట్టి వాటి ముఖ్య ఉద్దేశం తీసుకొని గత పాలకులు వాటి శంకుస్థాపనలు చేయడం తప్ప వాటికి తీసుకొచ్చే పరిశీలించడం కానీ వాటిని అభివృద్ధి చేయడం కానీ మోడీ శంకుస్థాపన చేసి ఉద్దేశించారు. ఏదో రాజకీయాలు అడ్డుకోవచ్చు, ఎలక్షన్ టైంలో చేసినారు తప్ప వాటిని పట్టించుకోలేదు. ఉద్యోగించింది ఈ కేశవపురం అయింది, తోక్చాట్లు అయింది, ఈ నాలుగు ఎట్టి పరిస్థితులలో మనం ఉన్న ఈ పదేకాలు నాలుగు సంవత్సరాలలో ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలా, వాటి నిర్మాణాలను ఎక్కడ ఎనికి కట్టకుండా వాటికి కావాల్సిన డబ్బులు కానీ వాటికి కావాల్సిన ఇంకా కార్యక్రమాలు కానీ అన్నీ పూర్తి చేసుకుని రేపు మనకు రేపు మధ్యాహ్నం 1 గంటకి ఇరిగేషన్ చేస్తున్నారు ఉత్తమకుమార్ రెడ్డి గారు, అలాగే మన ఎంపీ నందిని రెడ్డి గారు, అలాగే మన కొమ్మిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, వీళ్ళుంటే కుమ్మనారాయణ దాటాన్ని కూడా దాంతో వస్తున్నట్టుగా మాకు వచ్చింది. అది ఇంకా పూర్తిగా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 1 గంటకి వచ్చి అక్కడ ఈ దున్నపోతుల గారికి కావాల్సిన రివ్యూ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ రివ్యూ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు అందరూ ఎస్పీ గారు అందరూ యాభై అక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్ లో ఇక్కడికి మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే దాని మీద కూడా మంత్రి వర్యులు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమకుమార్ రెడ్డి గారు దాన్ని మొత్తం పునర్పరిచేట్టుగా చెప్పాలని ఉద్దేశించుకొని దానికోసం మనందరం ఈ రెండు మండలాలకు సంబంధించిన ప్రజలందరూ ఒక ఏకకంఠంతోనే పార్టీకి ఖచ్చితంగా అక్కడికి వచ్చి మనకు చేయబోయేది వాళ్ళకు మంచి చేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ రైతులందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో సంకరం కట్టుకొని పనిచేస్తున్నారు కాబట్టి విలేకరు గారు మీడియా దృష్టిలో ఉంటే చెప్తున్నా మా మేము చెప్పేది మా ద్వారా మీరు మీ ద్వారా ప్రజలందరినీ ఏకం చేసి మీరు కూడా దీంట్లో ఒక భాగస్వామి ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ